ఐకాన్. పందాలు గుర్రాల మీద కాసుకోవాలి, సింహాల మీద కాదు అంటారు. కానీ ఇక్కడ ఈ సింహాలు పందాలకి కాదు, యుద్ధాలకే సిద్ధంగా ఉన్నాయి. మరి ఇలాంటి పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. చెట్టు మీద ఉంటే కోతులు అంటారు, బావిలో ఉంటే కప్పలు అంటారు. ఆ రెండు కలిస్తే మా టీమ్ లీడర్లు అంటారు. జాయిన్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. భయ్యా సమాజం చెడిపోయింది భయ్యా, బాగా చెడిపోయింది భయ్యా సమాజం. నువ్వు బట్టలతో చంపేయగలవు తెలుసా మనుషుల్ని? సరే ఏదో తినాలని ఉంటుంది, తినలేకపోతున్నాం. నాదేముందలే సోలో బతుకు. మొన్నగాక నన్ను వచ్చాడు వాడు, ఆ అమ్మాయిని వేసుకుని తిరిగి వస్తున్నాడు తెగ. అవునా? అదే తొక్కు కూడా అంత దుమ్ము లేచిపోతే వస్తున్నాడు చూడాడు. ఏంటి ఇద్దరు కలిసి వచ్చారు? మేము ఇవాళ నుంచి ఏకమవుతాం అనుకుంటున్నాం. ముక్కు మొహం ఏకమైపోయినట్టుంటారు, మళ్ళీ మీరు ఏకం అవ్వాలా ఇప్పుడు? అరే అలా అంటారేంటి? నన్ను డ్రెస్ లో చూస్తే అప్పట్లో మగధీర సినిమాలో కాజల్ లో ఉన్నాను కదా. కాజల్ సంగతి వదిలే గానీ మన ఏంటి కాకినాడలో కాజాలేగా, కాకినాడలో కాజాలేగా. అఖిల్ వాళ్ళని వదిలే, అందరూ నా దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోవాలంటే ఏం చేయమంటావు చెప్పు. స్టూడియోకి ముందు ఆటోలో రాకుండా ఉండాలి. అంత కాదు కానీ, యాక్చువల్లీ నిన్న ఏమైందంటే, ఏమైంది రాత్రి యాక్చువల్ సుష్మిత పిలిచి ఊహ అంటావా ఊహు అంటావా అని పాట పాడింది. ఊ అంటావా ఊహు అంటావా అందా, మరి నువ్వేమన్నావు? ఇంకేమంటాడు? ఊహ అంటాడు తింగరాడు. నన్ను జూనియర్ టీమ్ లీడర్ ఎందుకు చేశారు తెలుసా? ఎదిగేవు గానీ నీలో ఇంకా పిల్ల చేష్టలు బాగాలేదురా, పిల్ల చేష్టలు బాగాలేదురా. ఎలా ఎదిగాడన్నా? ఇలాగా ఇలాగా. అరే అరే చెప్పడం మర్చిపోయాను అఖిల్, ఈ రోజు అందరినీ పలకరిస్తూ అలా ప్రొడక్షన్ దగ్గరకు వెళ్ళేటప్పుడు టక్కు లేచి నుంచి ఏమన్నారు తెలుసా? ఎలాగో వచ్చావు తోమేజ్ వెళ్ళమన్నారా? నీకు ఎలా తెలుసురా, నిన్ను కూడా అడిగారా? నువ్వు నాతో జోడీగా వచ్చి నా మీద కౌంటర్ వేస్తావా? ఏ జస్ట్ కిడ్డింగ్ అబ్బా, ఏం కదా మనం కూర్చుందాం. చాలు చాలు చాలు. ఆది గారు మీ పక్కన సోఫా ఖాళీయేనా? ఖాళీయేరా, నువ్వు ఇట్రా ఫస్ట్, మనంతా మ్యాచ్ అయ్యాం ఈ రోజు. మంత చిరాకు పడుతున్నావు, మనకి సెట్ అవుదు భయ్యా. అసలు సెట్ అవ్వదు. అసలు ఏం జరిగిందో తెలుసా? మనం వాలెంటైన్స్ డే రోజు నీట్ గా క్యూట్ గా పువ్విస్తే గంట సేపు అయినా తీసుకోదే. తప్పే ఉంది భయ్యా, రెండిట్లో పువ్వు ఏదో కన్ఫ్యూజ్ అయింది, పువ్వు ఏదో కన్ఫ్యూజ్ అయింది. ఏదేమైనా నేను చూస్తే నాకు చిరాకు వచ్చేస్తుంది. మాకు కూడా, నాకు వీళ్ళందరూ చూస్తే చిరాకు వస్తుంది, కానీ నిన్ను చూస్తే కూడా ఈ మధ్య వస్తుంది. మీకు కాసేపటికే చిరాకు వస్తే ఏందిరా, నన్ను చెప్పనీరా? మీకు కాసేపటికే చిరాకు వస్తే నేను అప్పటి నుంచి మౌన్ చూస్తాను, నాకు వాంతి వస్తుంది. నేను చెప్పాను ఇప్పుడు మా కక్క వస్తుంది చెప్తున్నావా? రెండు ఒకటేరా, రెండు ఒకటేరా. భయ్యా నేనేం చెప్తానంటే నీకు, భయ్యా నువ్వు మేము మాట్లాడుకునేటప్పుడు మధ్యలో రా. అది కాదు, నువ్వు వచ్చావంటే కనుక నేను తిట్టేస్తాను. నేను కొత్తగా బూత్ ఏదైనా తిట్టాలి. పోరా అఖిల్, పోరా అఖిల్, పోయే. ఇదిగో నువ్వేం తిట్టినా నేను ఊరుకున్నా, అంత పెద్ద బూత్ అంటే నాకు అసలు ఏం చేసుకుంటావో చేసుకో, పోరా అఖిల్. ప్లీజ్ అబ్బా, అంత బూతుని నేను భరించలేను. ఏంటో అది బూత్ కాదు, అది మంత్రం. అఖిల్ అని జపం చేసుకోండి మీరు. ఇదిగో ఈ బూతులే వద్దంటుంది. సరే నాకు జోడీ దొరికింది ఈ రోజు, నేను వెళ్ళిపోతా. వెరీ గుడ్, మ్యాచింగ్ మ్యాచింగ్ ఉన్నారా చూడు. ఆ ఫేస్ లే సెట్ అయినాయి, మనం కూడా ఏదో ఒకటి సెట్ అవుదాం. మనం అక్కడ కూర్చొని గొడవ పడదాం.
కాదన్న, జోడీ వచ్చిన వాళ్ళు ఏమో ఇప్పుడు విడిపోయి ఆయన పక్కన కూర్చుండ్రు, వాళ్ళేమో కొట్లాడేసి వచ్చేసి కలిసిపోయి అక్కడ కూర్చున్నారు. మరి నా పరిస్థితి ఏంటి? నువ్వు తొక్కు కూడా పోరా ఉన్నారు కదా.